గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఒత్తిడి లేని విద్యా విధానం కావాలనుకుంటున్నారా? 36 రోజుల్లో మొత్తం సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి? సమ్మర్ క్యాంప్లో ఏ యాక్టివిటీస్ నేర్పిస్తారు తెలియచేయడానికి మనతో పాటు గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ నుండి ఆచార్య గోపి ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే. సో ముందుగా చెప్పండి, ఇప్పుడు గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ మోటో ఏంటి అండ్ మీ థాట్ ప్రాసెస్లో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి? రైట్, గులాబ్ జామున్లో కనుక ఉదాహరణతో చెప్తాను, ఆ రసం కనుక పోయకుండా ఉంటే అది ఎలా ఉంటుంది? ఆ స్వీట్నెస్ చప్పగా ఉంటుంది. సో అలాగే మనం విద్య లేకపోతే జీవితం అనే దానికి నేర్చుకోవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు నేర్చుకోకపోతే అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత బాగా చదువుకుంటున్నాము లేకపోతే ఎక్కువ విద్యావంతులు అవుతున్నాము అంటే రోజు రోజుకి మన జీవితం సులభం కావాలి, ఆనందం కావాలి, అవునా? ఎక్కువ చదువుకుంటే ఎక్కువ ఆనందం కావాలి. కానీ మీరు ఎక్కడైనా ఒక ఫస్ట్ స్టాండర్డ్ చైల్డ్ సూసైడ్ చేసుకున్నారని విన్నారా? నో. ఫిఫ్త్ స్టాండర్డ్? నో. టెన్త్? యా. ఎస్? ట్వెల్త్? సో మెనీ. అంటే మీరు ఎక్కువ చదువుకుంటున్న కొద్దీ ఆ స్ట్రెస్, ఆ ప్రెషర్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. మీరు చిన్నగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారు, నో స్ట్రెస్. అంటే మీ చదువు అనేది మీకు ఎక్కువ ఆనందం ఇస్తుందా, లేకపోతే మీరు చదువుకున్నటువంటి ఈ విద్య అనేది మీలో ఉన్నటువంటి ఆనందాన్ని పూర్తిగా లాగేసి జీవితం అనేది చాలా కష్టతరం చేస్తుందా? అక్కడే కాదు, అదంతా అయిపోయిన తర్వాత రేపు మీరు ప్రొఫెషన్లోకి ఎంటర్ అయినా లేకుంటే ఆ తర్వాత ఏదైనా బిజినెస్ చేస్తున్నా, ఇవన్నీ అన్నీ ఒత్తిడితో చేస్తున్నవే కదా. యా, ఆఫ్ కోర్స్. కదా, స్ట్రెస్తో, స్ట్రెస్ అన్ని చోట్ల, ఎక్కడ ఎవరినైనా కదిలించండి. అంటే ఇక్కడ ఫండమెంటల్గా మనం ఏదో నేర్చుకోలేదు. ఏమి నేర్చుకోలేదు అంటే మౌనంగా ఉండగలగటం, సైలెంట్గా ఉండగలగటం, స్థిమితంగా ఉండగలగటం, ఇది ఫండమెంటల్ ఎడ్యుకేషన్ టు ద లైఫ్. ఎప్పుడైతే ఈ స్ట్రెస్, టెన్షన్, భయం ఇవన్నీ ఉన్నాయో, ఎప్పుడైతే అది రికగ్నైజ్ చేశామో, నాకు ఆ ప్రాసెస్ తెలియాలి, దానిలోంచి బయటికి నేను ఎలా రావాలి అనేది, లేకపోతే జీవితం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే, సో దీనికి మాకు ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఎనర్జైజింగ్ ద చిల్డ్రన్ బై కంటిన్యూస్లీ కీపింగ్ దెమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ ఫర్ నో రీజన్. ఆనందవంతమైనటువంటి స్థితిలో ఉండటం ద్వారా అక్కడ వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దానిని రకరకాలుగా మళ్లించటం, అది గురుకుల ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రామ్. దానిలోనే చాలా మిరకల్స్ జరుగుతాయి. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే మీరు అన్నట్టు స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది కదా. సో మీరు అంటున్నది హ్యాపీనెస్, కామ్గా ఉండటం అన్నీ ఓకే, బట్ వీ హ్యావ్ టు క్వశ్చన్ కదా. ఇట్స్ నాట్ దట్ ఎప్పుడు ప్రతి మూమెంట్లో ప్రతి సిచ్యువేషన్కి వీ కాన్ బి లైక్ వెరీ కామ్ అండ్ ఆల్. వీ హ్యావ్ టు క్వశ్చన్, వీ హ్యావ్ టు స్పీక్ అవుట్ కదా. వాట్ యూ సే? రైట్, ఎప్పుడు ఎలా ఏ విధంగా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా ఏ విధంగా ఏ పని చేయాలి అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అవసరమైన చోట మాట్లాడాలి, అవసరం లేని చోట గమ్మున ఉండాలి. మనం చాలా సమస్యలు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం ద్వారా తెచ్చుకుంటాం, అంటే గమ్మున ఉండటం, ఊరక కూర్చొని ఉండటం రాక చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఏమి నేర్పిస్తారంటే ఏదో ఒకటి చేయటం ఎలా అనేది నేర్పిస్తారు. కానీ ఫండమెంటల్గా ఇక్కడ ఏం కావాలంటే ఏమీ చేయకుండా ఉండటం ఎలా అనేది కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాట్ దట్ అదర్ థింగ్స్ అన్నీ ఇంపార్టెంట్ కాదని కాదు, కానీ ఒక పని చేయాలి అంటే మనకి జనరల్గా ఇది నేను జస్ట్ కోట్ చేస్తున్నా, యోగస్థ కురు కర్మాణి అని భగవద్గీతలో అంటారు. అంటే నువ్వు యోగంలో ఉండి, అంటే బ్యాలెన్స్డ్ సెటిల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి, ఆనందవంతమైనటువంటి స్థితిలో ఉండి, దానిని పని రూపంలో చూపించు. అక్కడ వచ్చేటువంటి యువర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్ అది ఆ వర్క్లో చూపించాలి. అలా కాకుండా ఆల్రెడీ టెన్షన్స్, ఆల్రెడీ చిరాకులు, ఆల్రెడీ ఆందోళనలు ఇవన్నీ పెట్టుకొని నువ్వు కనుక పని చేస్తే ఆ పని ఎంత బాగా చేయగలరు మీరు? అక్కడ ఆ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, అన్ని రకాల ఇబ్బందులు. సో నేను పని చేయొద్దు అంటలేదు, చేసే పని హ్యాపీగా చేయండి. మండే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, ఎనర్జెటిక్, ఐ రియలీ వాంట్ టు గో టు ఆఫీస్ అన్న ఇంటర్నల్ థింగ్ అది లోపల రావాలి. దానికి తగ్గట్టుగా ఫ్యాకల్టీస్ అన్నీ ఉన్నాయి. ఏంటి, మనకి మనస్సు అనేది ఒకటి ఉంటుంది, బుద్ధి అనేది ఒకటి ఉంటుంది, శరీరం ఉంది. సో వీటన్నింటినీ చక్కగా ట్రైన్ చేసుకొని ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఓకే. సో మీరు 365 డేస్లో కంప్లీట్ చేసే సిలబస్ని జస్ట్ 36 డేస్లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పారు కదా, అసలు అది పాసిబుల్? అసలు 365 డేస్ ఇస్ లైక్ హ్యూజ్, దాన్ని ఆ 36 డేస్లో ఎలా కంప్లీట్ చేస్తారు? ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఒక క్లాస్లో 4 పిల్లలు ఉన్నారు, పాఠం చెప్పారు టీచర్. ఓకే, ఒక పిల్లవాడు 15 నిమిషాలు నేర్చుకుంటాడు, ఇంకొక పిల్లవాడు 30 నిమిషాలు నేర్చుకుంటాడు, ఇంకొక పిల్లవాడు 45 నిమిషాలు, ఇంకొక పిల్లవాడు 1 అవర్. అయితే ఏ పిల్లవాడైతే 15 నిమిషాల్లో నేర్చుకోగలడో ఆ పిల్లవాడిని గంటసేపు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టవలసినటువంటి అవసరం ఏముంది? ఈ విధంగా కనుక చూసినట్లయితే రోజు మొత్తంలో ఆ పిల్లవాడిది ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము, నెల మొత్తంలో ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము, సంవత్సరం మొత్తంలో ఎంత వేస్ట్ చేస్తున్నాము, అండ్ ఆయన జీవితం మొత్తం మీద ఎడ్యుకేషన్కి ఏదైతే స్పెండ్ చేస్తున్నారో ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము, అండ్ నేషన్ వైడ్గా ఎంత యూత్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఫాస్ట్ లెర్నర్స్ ఉన్నారు, ఆఫ్ కోర్స్ మామూలుగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, కొంచెం స్లో లెర్నర్స్ ఉంటారు. అయితే ఈ వ్యవస్థ అనేది ఏంటంటే మూసగా ఒకటే ధోరణిలో వెళ్ళేటువంటి విధానం. ఇప్పుడు మనకి వద్దా అంటే నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను. మీరు అట్లా అనుకుంటే ఈ ఎక్స్ప్రెస్ వేలు రైట్, అవి ఎందుకు వేస్తున్నారు? లేదంటే ఔటర్ రింగ్ రోడ్స్ ఉంది కదా, ఇవన్నీ ఎందుకు? తొందరగా స్పీడ్గా వెళ్ళే వాళ్ళకి అదొక వ్యవస్థ, మెట్రో ఫాస్ట్ అన్నీ అంటే అప్డేట్ చేసుకున్నటువంటి పరిస్థితులు. బట్ ఎడ్యుకేషన్ సిస్టంలో నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఆ టైం అక్కడ స్పెండ్ చేయాలి, అక్కడ ఉండే తీరాలి. సో వీళ్ళకి ఒక వ్యవస్థ అనేది కావాలి. ఆ వ్యవస్థ ఏంటి అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నాం. 36 డేస్లో రియల్గా పాసిబుల్ కంప్లీట్ చేయడం అంటే ఇక్కడ మనం లాంగ్వేజ్ టచ్ చేయము, బట్ ఈ సైన్స్, కంప్లీట్ సైన్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా మ్యాథ్, సోషల్ ఇక్కడ 36 డేస్లో కంప్లీట్ చేయవచ్చు. దానికి కావాలంటే ప్రాసెస్ కూడా చెప్తాను. దానిలో మోనోపల్లి ఏం లేదు, ఎవరైనా కానీ దీన్ని అనుకరించవచ్చు, అందరికి ఉపయోగపడేటట్టు చేయవచ్చు. ఓకే, కాల్ తీసుకుందాం. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే వెంకటేష్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో ఒకసారి అడగండి. ఏం లేదు మేడం, ఈ సమ్మర్ క్యాంప్ ఎక్కడ ఉందని. ఓకే, ఎక్కడ? సో ఈ సమ్మర్ క్యాంప్ దివ్య రిట్రీట్ రిసార్ట్ కీసర దాటిన తర్వాత ఒక 4-5 కిలోమీటర్లో హైదరాబాద్లో ఉంటుంది. చేరదలుచుకున్నవారు వాళ్ళ డీటెయిల్స్ కనుక మాకు వాట్సాప్ చేసినా లేదంటే కాల్ చేసినా కానీ ఫర్దర్ డీటెయిల్స్ అనేవి ఇవ్వబడతాయి. ఓకే సార్, మీరు యాక్చువల్లీ సమ్మర్ క్యాంప్ది స్పాన్ చాలా తక్కువ డేస్ పెట్టారు కదా, సో కీసరా చాలా దూరం కదా, రోజు వెళ్ళి రావడం ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఏంటి అంటే ఓన్లీ డేస్ కాలేజ్ కాకుండా అక్కడ స్టే కూడా ఛాన్స్ ఉందా? ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ క్యాంప్ అమ్మా, డే స్కాలర్స్తో అసలు ఇది వర్క్ అయ్యేది కాదు. అక్కడ ఏంటంటే మనం గురుకుల్ ఆ స్ట్రక్చర్ అంతా కూడా ఏంటంటే ఒక గురుకుల పద్ధతిలో జరిగేటువంటి ప్రాసెస్. పిల్లవాడు ఏదైనా నా దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాల గురించి చెప్తాను. ఇప్పుడు మనం కనుక కంటిన్యూస్గా వెళ్ళి ఒక కార్పెంటర్తో ఉంటే దానికి సంబంధించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం, కార్పెంటర్ అవుతాం. అదే మనం కంటిన్యూస్గా వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్ వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాయి. అందుకే జనరల్గా ఏంటంటే చెడ్డ వాళ్ళ సహవాసం చేయవద్దు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయవద్దు అంటారు. మనం కనుక మన పిల్లల్ని ఒక గొప్ప వ్యక్తుల మధ్య కనుక ఉంచితే ఆటోమేటిక్గా వాళ్ళ గొప్ప వాళ్ళు ఉన్నటువంటి లక్షణాలు కొన్ని మనకు వస్తాయి. సో ఆ వ్యక్తిత్వం అనేది ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ కావాలి, ఆ బీయింగ్ అనేది ట్రాన్స్ఫర్ కావాలి అంటే కొంత టైం కావాలి, అంత మినిమం సమయం కేటాయించాలి. ఆ పూర్తిగా ఉన్నప్పుడు పిల్లలు జనరల్గా ఏంటంటే మనం ఏం చెప్తామో అది వాళ్ళు వినే పరిస్థితులు ఉంటారు, బట్ మనం ఏం చేస్తామో దాన్ని అనుకరిస్తారు వాళ్ళు, చూస్తారు. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను ఒకటి జస్ట్ ఇలా వస్తా ఉంటే ఒక ట్రాఫిక్ దగ్గర ఒక పేరెంట్ ఉన్నారు, డ్రైవ్ చేస్తూ ఉన్నారు, పక్కన పిల్లవాడు కూర్చొని ఉన్నాడు, ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. సో అక్కడ రాసింది నేను డ్రైవింగ్ చేస్తూ అఫ్ కోర్స్ సెల్ ఫోన్ మాట్లాడరాదని. సో ఆ పిల్లవాడికి మనం ఎటువంటి ఇండికేషన్ ఇస్తున్నాము? ఓ అంటే ఈ రాల్, ఈ రూల్ ఏదైతే ఉందో దీన్ని మనం కూడా వైలేట్ చేయొచ్చు అనమాట. సో అక్కడ ఏంటంటే మనం ఎన్ని నీతులు చెప్పినా కానీ ఇంకా పిల్లవాడు వినడు. మనం ఎలా ఉన్నాం అనే దాన్ని బట్టి మన పిల్లలు ఉంటారు. సో ఇక్కడ ఆ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్, ఆ బీయింగ్, ఆ పర్సనాలిటీ అనేది అట్లా రూపుదిద్దుకుంటుంది అనమాట. దాని కొరకు ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఓకే, కాల్. హలో. హలో, గీతికా గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. అంటే ఇప్పుడు ఓన్లీ స్టడీస్ అండి, ఇంకా ఏమైనా ఉంటాయా? మంచిదమ్మా. సో మొత్తం ఇది 5 మాడ్యూల్స్ ఉంటాయమ్మా. మొదటి 2 మాడ్యూల్స్ వచ్చి స్టడీస్ అమ్మా, అంటే ఈ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్, ఎక్స్పీరియన్షియల్గా నేర్చుకోవటం. సో వాళ్ళ సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న వాటిని అన్నింటినీ చేస్తూ నేర్చుకుంటారు.
టెక్స్ట్ బుక్ యూజ్ చేయకుండా. అండ్ నెక్స్ట్ లెవెల్లో మనం ఈ టెక్నిక్స్ అన్ని నేర్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ రీడింగ్ టెక్నిక్. మామూలుగా కనుక పిల్లలు కనుక చూసినట్లయితే, టెక్స్ట్ బుక్ చదివే విధానాన్ని మనం గమనించినట్లయితే, ఇది నాకు గుర్తు ఉండే తీరాలి. అది వాట్ ఎవర్ ద రీజన్, పేరెంట్స్ తిడుతున్నారు, లేకపోతే ఎగ్జామ్ ఉంది, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ మైండ్కి ఇస్తున్నామో, స్ట్రెన్యుయస్లీ దే ఆర్ ట్రయింగ్ టు రిమెంబర్. అక్కడ ఎంత మనం స్ట్రెస్ పెడితే అది అంత టఫ్ అవుతుంది, డిఫికల్ట్ అవుతుంది. అదే సేమ్ చైల్డ్కి ఒక కామిక్, ఒక స్టోరీ బుక్ ఇలాంటివి ఇస్తే, అడిగిన అది చదివిన తర్వాత ఏంటని అడిగితే డెఫినెట్లీ గుర్తుంటుంది, చెప్తారు, ఎంతో కొంత చెప్తారు. సో ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ మనం ఒక కామిక్ లాగా, ఒక స్టోరీ బుక్ లాగా, ఒక న్యూస్ పేపర్ లాగా, ఎందుకంటే వీటిలో ఏం ఎగ్జామ్ లేదు, ఎగ్జామ్ లేదు అనుకున్నప్పుడు ఫ్రీడమ్ ఉంది, ఫ్రీడంలో చేసిన పని ఏదైనా కానీ బాగా చేస్తారు. సో ఈ విధంగా ఈ స్పీడ్ రీడింగ్ ఏదైతే చేపిస్తామో, దాని ద్వారా 100 pages per hour అనేది ఈజీగా చదువుతారు. సో ఈ ఎంటైర్ టెక్స్ట్ బుక్ మొత్తాన్ని 1 or 2 days త్రీ ఫోర్ టైమ్స్ చదువుతారు. చదివిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్లో ఈచ్ టెక్స్ట్ బుక్లో, ఐ మీన్ ఈచ్ లెసన్కి చివరిలో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానాలు వస్తున్నాయా లేదని ఆన్సర్ ఇన్ ద మైండ్ అని చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆర్గనైజింగ్. సో ఇట్స్ ఎ హ్యూజ్ డేటా అనమాట. అంటే దాదాపు ఒక 300 pages, 400 pages ఉంటే, ఒక ఈచ్ లెసన్ ఒక 20 pages ఉంది అంటే, దానిలో కొన్ని కీవర్డ్స్ తీసుకొని 1 or 2 pages కంప్రెస్ చేసుకుంటాం. ఇది జస్ట్ లైక్ ఒక ప్రొఫెసర్ కనుక 3 ముక్కలు తీసుకుని వెళ్ళి 30 గంటల పాఠం చెప్తారు. సో ఆ విధంగా కుదించుకునేటువంటి విధానం. ఆ తర్వాత దీన్ని మనం ఒక ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ మైండ్ మ్యాపింగ్ టూల్స్ అంటారు వీటిని, ఈ మైండ్ మ్యాపింగ్ పద్ధతిలో ఆ ఎంటైర్ డేటా అంతా వెరీ షార్ట్ ఫామ్లోకి వస్తుంది. సో దీన్ని నెక్స్ట్ స్టెప్లో మెమరైజేషన్, పర్మనెంట్గా గుర్తుపెట్టుకునేటువంటి టెక్నిక్. జనరల్ ఒక 40 days ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కనుక ఈ ఇమేజ్ని కనుక చూడగలిగితే అది వద్దన్నా కానీ గుర్తుంటుంది. సో ఈ విధంగా రివిజన్ చేస్తే 40 రోజులు సాధన కనుక చేస్తే, అందుకే మనకు ఆ దీక్షలు అవన్నీ ఇచ్చేది కూడా. సో అది మనలో భాగం అవుతుంది. సో ఇంతకుముందు మనం శ్లోకాలు కనుక గమనించినట్లయితే, ఇంత 2 lines శ్లోకంలో ఇంత పెద్ద అర్థం ఉంటుంది, 10 రోజులు ప్రవచనాలు చెప్తారు. సో ఆ విధంగా మనం కంప్రెస్ చేసుకోగలటం. ఆ గురుకులంలో ఉన్నటువంటి పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి అప్లై చేయిస్తున్నాం అన్నమాట. దాని తర్వాత అప్లికేషన్ స్టెప్ అని ఉంటుంది. అకడమిక్స్ అయినా ఇంకా ఏమైనా ఉన్నాయన్నారు, ఇది అకడమిక్స్ విధానం. ఈ ప్రాసెస్లో వాళ్ళు అకడమిక్స్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత అఫ్కోర్స్ సైమల్టేనియస్గా జరిగేది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కల్చరింగ్ మాడ్యూల్, దీనిలో వస్తుంది. ఏంటి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం అంటే ఎలా, స్థిమితంగా ఉండటం అంటే ఎలా, సైలెన్స్ అంటే ఏమిటి. స్కూల్లో అందరికీ సైలెన్స్ అంటే ఏమి నేర్పిస్తారు, నోటి మీద వేలేసుకొని కూర్చోవాలి. బట్ గురుకులంలో సైలెన్స్ అంటే నాట్ గెట్టింగ్ డిస్టర్బ్డ్ బై ఎనీథింగ్ హ్యాప్నింగ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. ఆ స్టేట్ని మెయింటైన్ చేస్తూ మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి యోగస్థం, యోగాతో చేస్తున్నటువంటి పనులు అంటారు. అందువల్లే యోగా అనేది ఉంది. సో అక్కడ ఆ బేస్ వేసుకుంటూ ఈ సోషల్ స్కిల్స్ కానీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆ ఎమోషనల్ కోషెంట్ అనేది. సో మనిషికి ఒక రోబోట్కి లేకపోతే ఏంటి తేడా, ఇప్పుడు ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్స్ కూడా మనుషులు చేసే పనులన్నీ దాదాపుగా చేయగలుగుతాయి, కానీ వాట్ మేక్స్ ద డిఫరెన్స్, ఆ ఎమోషన్ అనేది. సో అది మనం ఇక్కడ రెగ్యులర్ సిస్టంలో అడ్రస్ చేయలేనటువంటి పరిస్థితి. అంటే నా మనసు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, చిత్తం అంటే ఏంటి, అహంకారం అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, నాకు పంచేంద్రియాలు ఎలా పనిచేస్తాయి. ఇన్ఫర్మేషన్ అనేది పంచేంద్రియాల ద్వారా 5 senses మనం రిసీవ్ చేసుకుంటాం. ఏదో చూసి దాని వెనకమాలే నేను పరిగెడుతున్నానా, లేదంటే నాకు ఆల్రెడీ లోపల ఒక బలమైన సంకల్పం ఉండి, నేను ఒక స్థిర నిర్ణయంతో ఉండి దానితోనే ముందుకు వెళ్తున్నానా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్లో ఏదో మెసేజ్ వచ్చింది, దాన్ని తీసుకొని అదే అదే చూసుకుంటే అట్లాగే మా టైం అయిపోతుందా, లేకుంటే నేను అప్పటికే ఉన్న పని ఏదైతే ఉందో నాకు అది గుర్తుకు వస్తుందా. సో ఇదంతా ఒక ట్రైనింగ్ కావాలి దీనికి. సో అది అక్కడ మనం చేపించేటువంటి ఆ కల్చరింగ్ మాడ్యూల్లో ఈ రిలేషన్షిప్స్ గురించి కానీ, లేకపోతే మానవ సంబంధాలు కానీ, విలువలు కానీ, జీవిత పాఠాలు, అతి ముఖ్యమైనటువంటి జీవిత పాఠాలు, వీటన్నింటినీ ఇవ్వటం జరుగుతుంది. అది 3rd module. 4th module కనుక చూసినట్లయితే ఫన్ అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్, ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, లేకపోతే ఈ కుకింగ్ కానీ, వేరియస్ యాక్టివిటీస్. అంటే పిల్లలు దేశంలో అన్ని చోట్ల నుంచి వస్తారు, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. సో వీళ్ళంతా కల్చరల్ ఎక్స్చేంజ్గా చేసుకోవడం గ్రేటెస్ట్ టైం ఇన్ దేర్ లైఫ్. ఒకసారి కనుక అక్కడికి వస్తే వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు అనమాట. సో అంత బాగా ఫన్ యాక్టివిటీస్ కానీ, అడ్వెంచర్ యాక్టివిటీస్ కానీ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ క్యాంప్ థీమ్ ఏంటంటే హ్యాపీగా ఉండటం, ఫన్గా ఉండటం, లేకపోతే నేచర్తో ఉండటం అనేది జనరల్గా థీమ్. అక్కడ న్యాచురల్గా అన్నీ జరుగుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 5th module ఏంటి అంటే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ గురించి ఓరియంటేషన్. ఇట్స్ లైక్ ఏ కెరియర్ కౌన్సిలింగ్. ఇప్పుడు మనం కొత్తగా చాలా వస్తూ ఉన్నాయి, ఏంటి ఏఐ కానీ, 3D printing కానీ, రోబోటిక్స్ కానీ, ఆర్ ఇంకా మీరు మనం మాట్లాడితే హెలిటాక్సిస్ అని, హైపర్ లూప్,
యూనో ఆ ట్రైన్ లైక్ ఒక 1200 కిలోమీటర్స్ పర్ ఆర్ వెళ్ళగలదు. ఇట్లా మన జన్యు శాస్త్రంగా చూస్తే లోపల అది కానీ నానో కెమెరాస్ బాడీ లోపలికి వెళ్ళి ఇట్లా చాలా ఫ్యాసినేటింగ్గా ఉన్నాయి ఇవన్నీ. సో వీటన్నింటి గురించి పిల్లలకి తెలియజెప్పేటువంటి ఒక కార్యక్రమం అంటే అవగాహన కలిగించడం, ఓరియంటేషన్స్ అనమాట. ఎందుకంటే వీళ్ళు కనుక ఇప్పుడు వీటిని తెలుసుకోలేకపోతే మనం వాళ్ళ పాత వాటికే తయారు చేస్తున్న వాళ్ళు అవుతాం. ఇప్పుడు నేను ఇప్పుడు రౌండ్గా ఉండే ఫోన్ ఉంటుంది కదా, దాని గురించి నేర్చుకొని రేపు నేను వెళ్ళి అప్లై చేయలేను. అవన్నీ అవుట్డేటెడ్ థింగ్స్, ఏదో ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవచ్చు, బట్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది వచ్చే 5-10 ఇయర్స్లో ఏమున్నాయి, ఎటువైపు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, దానిలో నా రోల్ ఎక్కడ ఉండొచ్చు, నేను కంపెనీలో ఒక చిన్న ఎంప్లాయీ లాగా చూసుకుంటున్నాను నేను, లేదంటే ఒక కంపెనీ పెట్టగలుగుతున్నాను, ఆ విజన్ అనేది దానికి తగ్గట్టుగా. సో అక్కడ మంచి దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత, అంటే మనకు ఆల్రెడీ పేరెంట్సే కొంతమంది ఎవరైతే జాయిన్ చేస్తారో వెరీ హైలీ టాలెంటెడ్ అండ్ హైలీ స్కిల్డ్ పీపుల్ ఉన్నారు, వారే వచ్చి ఇదంతా చేపించేటువంటి పరిస్థితి. ఓకే, దట్స్ నైస్. కాల్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి నజీర్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. అదే మేడం, ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఆ బిల్లు చేస్తున్నాము సమ్మర్ క్యాంప్ లో మేడం. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం, అడ్రస్ అంటే చెప్తారా మేడం మాకు? ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఖర్చు వివరాలు బాగుంది మేడం, చాలా బాగా చెప్తున్నారు ఆయన. అవునా? ఓకే ఓకే. జీవిత పిల్లలకు చాలా చిన్న పిల్లలు, మా 4-5, 6-7, 8-10 పిల్లలు కూడా ఇంటర్మీడియట్ క్లాస్ స్టడీ నేర్చుకుంటున్నారు మేడం, చదువులు బాగా చెప్తున్నారు మేడం. ఓకే ఓకే, మంచిదండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే క్యాంప్ మనకి స్టార్ట్ అయ్యేది 1 April ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి, 1 April ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 5 May కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి అయితే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మాట్లాడే ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో అది 21-28 స్టార్ట్ అవుతుందండి. అయితే దానిలో చేరడానికి ఒక చిన్న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే మనం ఏదో దాన్ని కాంప్లికేట్ చేయాలని కాదు, ఈ స్పీడ్ రీడింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని చేయడానికి వీళ్ళకి మినిమం బేసిక్స్ ఉన్నాయా లేదా. అంటే ఇప్పుడు నేను కనుక చూసినట్లయితే MBBS 3rd year పుస్తకం తీసుకొని ఫటాఫట చదివేస్తాను, కానీ దానిలో నాకు ఎంత అర్థమవుతుందో లేదు తెలీదు. అదే నాకు కొంత అవగాహన ఉన్నటువంటి ఏ భగవద్గీత లేకపోతే ఇంకోటి ఏదో తీసుకొని చదివితే నాకు దానిలో దాదాపు 80-70% అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక పిల్లవాడు పుస్తకాన్ని చదువుతున్నాడు అంటే తనకి ఎంత పర్సెంట్ అర్థమవుతుంది, ఆ బేసిక్స్ ఉండవా లేదా, అట్లాంటివంటి పిల్లలకైతే మనం ఈ ఫాస్ట్గా వెళ్ళేటువంటి ప్రాసెస్ అనేది చేయించవచ్చు. ఆ స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ మెటీరియల్ వాళ్ళు క్యాంప్కి ఏమేమి తెచ్చుకోవాలి అనే దానికి ఒక లిస్ట్ పంపిస్తారు. ఆ తర్వాత దీనికి కొంత ఫీజు కూడా ఉంటుంది, ఆన్లైన్లో అది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 21st మీకు ఎట్లా రావాలి ఏంటనేది గైడ్ చేస్తారు. ఓకే, కాల్. హలో, నమస్కారం అండి. నమస్తే గౌరీశంకర్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? మా క్వశ్చన్ ఏంటంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఇస్తారు? తర్వాత మేము హైదరాబాద్ కు 100 కిలోమీటర్ దూరంలో ఉన్నాము, బోర్డింగ్ లాడ్జింగ్ ఉంటుందా లేదా? ఇది మొత్తం 7th నుంచి 10th క్లాస్ కు వెళ్లే వాళ్ళకి 36 రోజులు లేదంటే 28 రోజులు శిక్షణ ఉంటుందండి, అది మెయిన్ ప్రోగ్రామ్. సో అది ఏజ్ గ్రూప్ అనే దానికంటే క్లాస్ అని చెప్తాము. అండ్ చిన్నపిల్లలకు వచ్చి ఒకవేళ 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి కేవలం ఒక 8 రోజులు మాత్రం ఉంటుంది. ఈ మధ్యలో ఈ 11th and 12th ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి 2 వారాలు ఉంటుంది, 12 నుంచి 27 వరకు ఉంటుంది. సో వాళ్ళకి కేవలం మ్యాథ్ అండ్ ఈ కల్చరింగ్ మాడ్యూల్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇవి రెండు కవర్ అవుతాయి అన్నమాట. సో వీటిని చేస్తాం. ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, ఏ ఒక్క ప్రోగ్రామ్ కూడాను డేస్ కాల్ లేదు, రెసిడెన్షియల్ ప్రోగ్రామ్లోనే అన్నీ నేర్చుకుంటారు, బోర్డింగ్ లాడ్జింగ్తో కలిపే అన్ని అక్కడ వసతి సౌకర్యం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే యూజువల్లీ ఇలాంటి వాటిల్లో పేరెంట్స్ ఉండరు కాబట్టి చాలా కిడ్స్ చాలా నాటీగా ఉంటారు చిన్నపిల్లలు. సో ఇంకా అమ్మాయిలకి సెక్యూరిటీ విషయం కానీ ఫుడ్ ఇవన్నీ అసలు ఎలాంటి టేక్ కేర్ తీసుకుంటున్నారు? ఇదేంటంటే మనకి బేసిక్గా అమ్మా అదేదో ఒక్కళ్ళు చేసేదానికి అనేదానికంటే ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ అమౌంట్ ఆఫ్ టీమ్ వర్క్. ఇంతకుముందు ఎవరైతే మన దగ్గరికి పిల్లలు పంపించారో ఆ పేరెంట్సే ఒక గ్రూప్గా అయ్యి వీటిని చూసుకునేటువంటి పరిస్థితి, వాలంటీర్స్ ఉంటారమ్మా. ఇప్పుడు మనం ఒక వ్యక్తి చేత ఏదో జాబ్ లాగా చేపిస్తున్నాము అంటే దానిలో అంత అఫ్కోర్స్ నా మైండ్ సెట్ ప్రకారం ఏంటంటే అంత క్వాలిటీ సరిగ్గా ఎక్స్పెక్ట్ చేయాలి, వాళ్ళు ఏదో చేసామా లేదా అన్నట్టు ఉంటుంది. అదే ఎవరైతే ఒక వాలంటీరింగ్ వాళ్ళ హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చారో వాళ్ళ దగ్గర బెస్ట్ అవుట్పుట్ అనేది మనం తీసుకోవచ్చు. అయితే దాదాపు ఒక 20 మంది వాలంటీర్స్ ఉంటారు అందరినీ చూసుకోవడానికి, ప్రతి 10 మందికి ఒకళ్ళు కంటిన్యూస్గా చూసుకోవడానికి ఉంటారు. అంటే వాళ్ళకి ఇంకా ఈవెన్ పర్సనల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ పర్సనల్ ఇంట్రాక్షన్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్ టుగెదర్ ఏంటంటే ఆ గురు శిష్య పరంపర అనేది ఏదైతే ఉందో
ఆ థీమ్లో వెళ్ళేటువంటి విషయం అన్నమాట. ఇక్కడ ఏదో నేను డబ్బులు ఇచ్చాను అయిపోయింది నువ్వు నాకు చెప్పు అన్నట్టుగా ఏదో మెకానికల్గా కాకుండా ఒక సరెండర్ఫుల్నెస్లో. ఇప్పుడు మా గురువు గారి పట్ల నాకెంత శరణాగతి భక్తి ఉందో అది చూసి ఆ పిల్లలు నేర్చుకుంటారు. సో అక్కడ ఆ ట్రైనింగ్ అనేది ఆ బీయింగ్ లెవెల్లో జరిగేటువంటి ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ ఏదో నేను టెక్నికల్గా 4 అంశాలు చెప్పేశాను అయిపోయిందంటే అది అవ్వదు. నాకు ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం 9 సంవత్సరాల క్రితం ఈ క్యాంప్ చేసి లేకపోతే మన దగ్గర నేర్చుకున్నటువంటి పిల్లలు ఈరోజు ఆస్ట్రేలియాలో ఉన్నా లేకుంటే ఫిలిప్పైన్స్లో మెడిసిన్ చేస్తున్నా లేకపోతే అమెరికాలో యుఎస్లో దుబాయ్లో ఉండి మనకి మెసేజ్లు చేసినా లేకపోతే మీరు ఫేస్బుక్లో అవన్నీ కూడా చూడొచ్చు. అదంతా ఏంటంటే ఒక బాండేజ్ ఆ రిలేషన్షిప్ వాళ్ళకి ఎప్పుడైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఈ ఇబ్బందులు ఏదైతే వాళ్ళకి కొన్ని సందిగ్ధ అవస్థలు ఉంటాయి సో ఆ టైంలో వాళ్ళకి ఏమైనా కావాలన్నా కానీ మనం వాళ్ళకి గైడ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు సమ్మర్ క్యాంప్ అంటే డిఫరెంట్ సమ్మర్ క్యాంప్ గురించి చెప్పినందుకు. ఇది వాల్టీ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్. నమస్కారం.